సీఎం జగన్ ఉరుముతున్నాడు. చంద్రబాబు పై కేసుల విషయంలో మరింత దూకుడుగా ఉంటున్నారు. లండన్ నుంచి రాగానే ఏపీసీఏడి చీఫ్ ప్రభుత్వం తరపున వాదించే లాయర్ తో భేటీ అయ్యాడు. ఇంకా ఏమైనా కేసులుంటే తవ్వండంటూ ఆదేశాలు ఇచ్చాడని సమాచారం. అంటే ఏ లెక్కన చూసుకున్నా చంద్రబాబును విడిచిపెట్టే సవాల్ లేదంటూ జగన్ డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. ఇలాంటప్పుడు టీడీపీ గట్టి కౌంటర్ ప్లాన్ చేయాలి. టీడీపీకి వంతపాడే మీడియా మరింత లోతుగా కథనాలను ప్రచురించాలి. అంతేగాని ప్రజల్లో సానుభూతి పొందేందుకు నేల విడిచి సాము చేయకూడదు. చంద్రబాబు ఆస్థాన పత్రికగా పేరు పొందిన ఆంధ్రజ్యోతి ఇవాళ అదే చేసింది. చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి ఆంధ్రజ్యోతి ఓనర్ రాధాకృష్ణ శోకాలు పెడుతూనే ఉన్నాడు. ఏపీ విజనరీ చంద్రబాబును ఇలా అరెస్ట్ చేస్తారా అంటూ జగన్ మీద గుడ్లు ఉరుముతున్నాడు. అయితే చంద్రబాబును స్వాతిముత్యం అని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో రాధాకృష్ణ పప్పులో కాలేస్తున్నాడు. తన పత్రికలో కూడా అచ్చం సాక్షి రాసుకొచ్చినట్టే ఏవేవో వార్తలు రాసుకొస్తున్నాడు. ఈ విషయంలో ఈనాడు కాస్త నయం. అందుకే అది పీవీ రమేష్ తో ఇంటర్వ్యూ చేసింది. చాలా వివరణాత్మకమైన ప్రశ్నలు అడిగి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలకు అనుగుణంగా సమాధానాలు ప్రచురించింది. చంద్రబాబుపై సిఐడి స్కిల్ స్కామ్ ఆరోపణలకు రమేష్ ఇంటర్వ్యూ పూర్తి కౌంటర్ కాకపోయినప్పటికీ ఒక కోణంలో మాత్రం అది పూర్తి వివరణ. చేతనైతే ఆయన మేఘ నుంచి రాజీనామాతో ఎందుకు బయటపడాల్సి వచ్చిందో రాయాలి. డిజైన్టెక్ ఎండీ వికాస్ ఖన్విల్కర్ వివరణ పబ్లిష్ చేయడంలో అర్థం ఉంది. ఎందుకంటే ఈ స్కామ్ లో వాళ్లదే ప్రధాన పాత్ర అని సిఐడి ఆరోపిస్తోంది కాబట్టి. ఒక లోకేష్, ఒక భువనేశ్వరి, ఒక బాలయ్య వ్యాఖ్యలను విమర్శలని పబ్లిష్ చేయొచ్చు. ఎందుకంటే వారు చంద్రబాబు కుటుంబ సభ్యులు కాబట్టి. ఒకవేళ రాధాకృష్ణ నిజంగా రాయాలి అనుకుంటే చంద్రబాబు సీట్లో బాలయ్య కూర్చొని ఇక నేనొస్తాను అని క్యాడర్ కు పిలుపునివ్వడాన్ని రాయాలి. తను కట్టిన భవనంలోనే తనను కట్టిపడేశారు అని భువనేశ్వరి వ్యాఖ్యల్ని రాయాలి. అక్కడికి రాజమండ్రి జైలు బిల్డింగ్ చంద్రబాబు కట్టినట్టు, అదొక పురాతనమైన జైలు. తను జైలు కడితే ఇక జైల్లోకి పంపించొద్దా, ఇదేం వాదన? వాస్తవానికి స్కిల్ చాలా సీరియస్ కేసు. ఒకప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయాలను నడిపించిన వాడు ఈ రోజు జైల్లో ఒంటరిగా 40 మంది ఉండాల్సిన రెండంతస్తుల స్నేహ బ్లాక్ లో బిక్కుబిక్కుమంటూ బందీ అయిపోయిన దురావస్థలో ఉన్నాడు. ఈ క్రమంలో ఎవరికిష్టం వచ్చిన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తే అది చంద్రబాబుకే నష్టం. వాళ్ళు ఎవరో అంటున్నారు, అభివృద్ధి చేసిన నాయకుడిని జైల్లో వేస్తారా? ఏది పోలవరం, ఏది అమరావతి? పోని అభివృద్ధి నిజమైతే అదేమైనా కేసుల నుంచి ఇమ్యూనిటీ ఇస్తుందా? అసలు రాజకీయాలే చాలా క్రూరమైనవి. ప్రత్యర్థులను కట్టడి చేసే ఉపాయాలు ఉంటాయి. అక్రమ అరెస్ట్ అని మరో గోళ. అరెస్టు కేసు అక్రమమే అయితే ఏసీబీ కోర్టు తన రిమాండ్ రిపోర్ట్ ను తిరస్కరించి ఉండాలి కదా. మెరుపు ఉందనే కదా తన్ను జైలుకు పంపించింది. హౌస్ అరెస్ట్ పిటిషన్ కూడా తోసిపుచ్చింది. సిద్ధార్థ లుద్రా కాదు, ఇంటర్నేషనల్ కోర్టు లాయర్లు వచ్చినప్పటికీ ఫాయిదా ఏముంటుంది? జగన్ అక్రమస్తుల కేసు వెనుక కూడా రాజకీయాలు. తన్ను కట్టడి చేసే ఎత్తుగళ్లు కాక మరేమున్నాయి? ఇది అంతే అనుకుందాం. తను విచారణకు అతీతుడని నిప్పు అనే చంద్రబాబు సెల్ఫ్ ప్రచారాలను జగన్ బద్దలు కొట్టాడు. రేపొద్దున తను అవినీతి పరుడు అన్న వారిని మరి చంద్రబాబు ఏమిటి అని అడిగే పరిస్థితికి తీసుకొచ్చాడు. ఈ పరిస్థితిలో చంద్రబాబు అనుకూల యెల్లో మీడియా జాగ్రత్తగా కథనాలు ప్రచురించాలి. ఏది పడితే అది రాసేస్తోంది. ఇది అంతిమంగా చంద్రబాబు నాయుడికి నష్టం. నిన్నేమో చంద్రబాబు ఏం తిన్నాడు అన్నది హైలైట్ చేశారు. ఇవాళేమో చంద్రబాబుతో తమ గోడు వెళ్లబోసుకోవాలని రాజమండ్రిలో ఖైదీలు ఆతృతగా ఉన్నారట అని రాశారు. జైలు గోడల బయట నుంచి గంజాయి, సిగరెట్లు, బీడీలు విసిరేస్తుంటారు అక్కడ ఖైదీలు. చంద్రబాబుకు జైలు భద్రం కాదని తొలి రోజు రాశారు కదా. మరిప్పుడు ఖైదీలు చంద్రబాబును నేరుగా కలిస్తే ఆయనకేం ప్రమాదం కాదా? అసలు కేసుకు సంబంధించిన కౌంటర్లు ఏమైనా రాస్తే చంద్రబాబు పట్ల జనంలో కాస్త సానుభూతిని పెంపొందించే పని చేయొచ్చు తప్ప ఇలాంటి వార్తలు రాస్తే ఉపయోగం ఏమీ ఉండదు. నిప్పులు చిమ్మేలాగా రాసే రాధాకృష్ణకి ఏమైంది? తన గురువు జైల్లోకి వెళ్లిన తర్వాత పూర్తిగా గాడి తప్పాడు. పాపం క్షమించగాక.